ధర్మం పరాజితం ఎందుకు అవుతుంది సోదరా? అధర్మం ఎందుకు గెలుస్తూ ఉంటుంది? దేనినైనా పొందడం గెలుపు కాదు, అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కాదు. ఇదంతా కేవలం కాలమహిమ సుభద్ర. పరివర్తన అన్నది కాల స్వభావం. ఏదైనా సంఘటన వలన మనిషి భయపడినట్లయితే అది పరాజయమే అవుతుంది. అలాగే మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది గెలుపే అవుతుంది. సమయమే పరివర్తన తెస్తుంది సుభద్ర. అధర్మం చేసే వారికి దండన లభిస్తుంది, ధర్మధ్వజం మళ్లీ రెపరెపలాడుతుంది. అది పరాజితులైన యోధుల ప్రస్థానం కాదు, అది పాండవుల విజయ యాత్రకు ఆరంభం. 13 సంవత్సరాల తపస్సు వారికి అంతిమ విజయాన్ని అవశ్యం అందిస్తుంది.